ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈజ్, నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. సో దీని ఇంగ్లీష్లో కాల్ మీ ఆఫ్టర్ యూ గెట్ రెడీ, కాల్ మీ ఆఫ్టర్ యూ గెట్ రెడీ అంటే నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి అని. నెక్స్ట్ వన్ ఈజ్, పగటి కళ్ళు కనడం మానే, పగటి కళ్ళు కనడం మానే. జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో స్టాప్ డే డ్రీమింగ్, స్టాప్ డే డ్రీమింగ్ అంటే డే డ్రీమింగ్ అంటే పగటి కళలు అని. పగటి కళలు కనడం మానే అంటే స్టాప్ డే డ్రీమింగ్. నెక్స్ట్ వన్ ఈస్, అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే అతను ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాజంట్ టేకెన్ ఎనీ డెసిషన్ ఎట్, హీ హ్యాజంట్ టేకెన్ ఎనీ డెసిషన్ ఎట్ అంటే అతను ఇంకా కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్, మీ పుట్టినరోజు ఎప్పుడు, మీ పుట్టినరోజు ఎప్పుడు. ఎవరి బర్త్డే అయినా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వెన్ ఈజ్ యువర్ బర్త్డే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే అంటే అతని పుట్టినరోజు ఎప్పుడు అని. నెక్స్ట్ వన్ ఈస్, అతను ఎక్కడ పనిచేస్తాడు అంటే అతను ఏ ప్రదేశంలో పనిచేస్తాడు అని. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ డస్ హీ వర్క్, వేర్ డస్ హీ వర్క్ అంటే అతను ఎక్కడ పనిచేస్తాడు అని. నెక్స్ట్ వన్ ఈస్, మేము అక్కడికి తరచుగా వెళ్తాము, మేము అక్కడికి తరచుగా వెళ్తాము. సో దీన్ని ఇంగ్లీష్లో వీ గో టు దేర్ ఆఫెన్, ఆఫెన్ అంటే తరచుగా అని. మేము అక్కడికి తరచుగా వెళ్తాము అంటే వీ గో టు దేర్ ఆఫెన్. నెక్స్ట్ వన్ ఈస్, మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు దేని గురించి ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు అని. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ యు వాంట్ టు నో, వాట్ యు వాంట్ టు నో అంటే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను అతడిని రమ్మని చెప్పాను, నేను అతడిని రమ్మని చెప్పాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ హిమ్ టు కమ్, ఐ టోల్డ్ హిమ్ టు కమ్ అంటే నేను అతనిని రమ్మని చెప్పాను. నెక్స్ట్ వన్ ఈస్, నాకు ఏమీ అర్థం కాలేదు అంటే నాకు ఏది కూడా అర్థం కాలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డింట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, ఐ డింట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ అర్థం కాలేదు. నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు, వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు. సో దీని ఇంగ్లీష్లో దే ఆర్ నాట్ సిస్టర్స్, దే ఆర్ నాట్ సిస్టర్స్ అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు కాదు. నెక్స్ట్ వన్ ఈస్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ మీ రాంగ్, డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నెక్స్ట్ వన్ ఈస్, ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యు టాకింగ్, వాట్ ఆర్ యు టాకింగ్ అంటే ఏం మాట్లాడుతున్నావు. నెక్స్ట్ వన్ ఈస్, మీకు ఉద్యోగం ఉందా, మీకు ఉద్యోగం ఉందా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఏ జాబ్, డూ యూ హ్యావ్ ఏ జాబ్ అంటే మీకు ఉద్యోగం ఉందా అని. నెక్స్ట్ వన్ ఈస్, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ అంటే అక్కడ ఏం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్, అతడికి ఏమి చెప్పకండి, అతడికి ఏది కూడా చెప్పకండి అని. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్, డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్ అంటే అతనికి ఏది చెప్పకండి అని. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు పార్టీకి వెళ్ళవా, నువ్వు పార్టీకి వెళ్ళవా. ఏమైనా పార్టీస్ ఉంటే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ గో టు ద పార్టీ, డిడ్ యూ గో టు ద పార్టీ అంటే నువ్వు పార్టీకి వెళ్ళవా అని. నెక్స్ట్ వన్ ఈస్, అతడిని అడగడం వల్ల ఏ ప్రయోజనం లేదు
అతన్ని అడగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్, ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్ అంటే అతడిని అడగడం వల్ల ఏ ప్రయోజనం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెను వెళ్ళనివ్వు, అంటే ఆమెని వెళ్ళనివ్వు, ఎందుకు అడ్డుపడుతున్నావు ఇలా అంటుంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ హర్ గో, లెట్ హర్ గో అంటే ఆమెని వెళ్ళనివ్వు అని. నెక్స్ట్ వన్ ఈస్ అనవసరంగా ఏడవకు, అనవసరంగా ఏడవకు అంటే ఏ రీజన్ లేకుండా కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా అంటూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ క్రై అన్నెసెసరీలీ, డోంట్ క్రై అన్నెసెసరీలీ అంటే అనవసరంగా ఏడవకు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, డూ యు నో అంటే నీకు తెలుసా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పింది చేసావా, అంటే నేను చెప్పింది నువ్వు చేసావా అని. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యు డూ వాట్ ఐ సెడ్, డిడ్ యు డూ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది చేసావా. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఏమైనా చేశాడా, అంటే నువ్వు చేయకపోతే అతడు ఏమైనా చేశాడా అని ఈ విధంగా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ హీ డూ ఎనీథింగ్, డిడ్ హీ డూ ఎనీథింగ్ అంటే అతడు ఏమైనా చేశాడా. నెక్స్ట్ వన్ ఈస్ నేను కాసేపు బయటికి వెళ్తున్నాను, నేను కాసేపు బయటికి వెళ్తున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ వైల్, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ వైల్, ఫర్ ఎ వైల్ అంటే కాసేపు అని. నేను కాసేపు బయటికి వెళ్తున్నాను అంటే ఐఆమ్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ వైల్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఒక సహాయం చెయ్యి, నాకు ఒక సహాయం చెయ్యి. సో దీన్ని ఇంగ్లీష్లో డూ మీ ఏ ఫేవర్, డూ మీ ఏ ఫేవర్ అంటే నాకు ఒక సహాయం చేయి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఒక పెద్ద తప్పు చేశాను, నేను ఒక పెద్ద తప్పు చేశాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్, ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ అంటే నేను పెద్ద తప్పు ఒకటి చేశాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నేను నీ కోసం చేశాను, ఇది నేను నీ కోసం చేశాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ ఇట్ ఫర్ యూ, ఐ డిడ్ ఇట్ ఫర్ యూ అంటే ఇది నేను నీ కోసం చేశాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నిన్ను ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు, నిన్ను ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ సమ్వన్ ఈస్ కాలింగ్ యూ, ఐ థింక్ సమ్వన్ ఈస్ కాలింగ్ యూ అంటే నిన్ను ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఇది కాస్త ఖరీదైనది, ఇది కాస్త ఖరీదైనది అంటే చాలా విలువైనది అని. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.